నా పేరు భాస్కర్ రెడ్డి సార్. మాది వెంకటాపురం గ్రామం, ఆత్మకూరు మండలం, కర్నూలు జిల్లా. ఇప్పుడు మీకు వాయు ఏ స్టేజ్లో కొట్టారు? వాయు మేము 45 రోజుల స్టేజ్లో కొట్టాం సార్. అప్పుడు ఎలా ఉన్నది పురుగు ఉధృతి? అప్పుడు పురుగు ఉధృతి పూతకి ఒకటి రెండు పురుగులు కూడా ఉన్నాయి. ఏ స్టేజ్లో ఉంది అంటే ఎంత సైజు ఉంది? అది వచ్చేసి స్టేజ్లో 1/2 ఇంచ్ ఉంటుంది సార్. 1/2 ఇంచ్ ఉన్న పురుగు కూడా బయటకు వచ్చి ఆకు మీద తెల్లగా అయిపోద్ది అది. దానికి ఇదిగో ఇదిగో ఇట్లా ఇది మచ్చ, ఇది అది ఇక్కడ చచ్చిపోయింది అనమాట. దీని పైకి వచ్చి దాని మూతి వాసది, వాసి తెల్లగా ఇంకా లోపలికి పడిపోద్ది అనమాట. దానికి ఇంకా ఆహారం అనేది తినడానికి ఛాన్స్ లేదు. అప్పుడు ఇది ఏం జరిగింది అంటే ఉబ్బి దీనిపైన తెల్లగా అయిపోద్ది అది. అట్లా ఎన్ని రోజులకి మీకు కనపడింది అట్లా చనిపోవడం అనేది? ఇట్లా 3 డేస్ నుంచే స్టార్ట్ అయింది సార్. 3 డేస్ నుంచి స్టార్ట్ అయింది? 3 డేస్ నుంచి 6 డేస్ వరకు ఇది ఏం లేకుండా క్లియర్ అయిపోయింది. 6 డేస్ మొత్తం క్లియర్ అయింది? మొత్తం క్లియర్ అయిపోయింది అది. చాలా ఎక్కువ సివియర్ గా ఉన్నది కూడా మొత్తం పోయింది? మొత్తం క్లియర్ అయిపోయింది. ఒక ఇంత ముందు మీరు కెమికల్ వాడేవాళ్ళు కదా, అప్పుడు ఎట్లుండే? కెమికల్ వాడితే మేము మళ్ళా 4-5 రోజుకి మళ్ళా స్టార్ట్ అవుతుంటాం సార్. ఆల్రెడీ పూర్తిగా క్లోజ్ కాదు, కెమికల్ గా అయితే పూర్తిగా క్లోజ్ కాదు. మళ్ళా మనం ఇప్పుడు ఒక 10,000 పెట్టి తెస్తే మళ్ళా 10,000 పెట్టి మళ్ళీ తేవాలా. ఓకే, ఇప్పుడు ఈ మందు కొట్టిన తర్వాత ఎన్ని రోజులు కనపడింది? అసలు కనపడలేదా? ఇప్పుడు మళ్ళా ఇంకా మాకేం కనపడలేదు సార్. ఇప్పుడైతే ఏం లేదు. ఎన్ని రోజులు అయింది కొట్టి మీరు మందు కొట్టి? ఇప్పుడు మేము మందు కొట్టి ఇప్పుడు 7 రోజులు అయింది. వాయు కొట్టి 7 రోజులు? వాయువు కొట్టి తర్వాత మేము వైకేసీలు కీరాయిలు కొట్టాం. కీరాయిలు కొట్టినాక ఈ బూడి తెగులు అనేది ఇటువంటిది కంట్రోల్ అయింది. కెమికల్ కొట్టినప్పుడు ఈ మన ఆర్గానిక్ ప్రోడక్ట్ వాయు కొట్టినప్పుడు తేడా, దీని మదర్ వస్తుంది మాత్ అని, రెక్కల పురుగు అంటాం దాన్ని మనం, అది ఎట్లా మీరు గమనించారా? అసలు వాలిందా వాలలేదా? ఇది మేము స్ప్రే చేసేటప్పుడు ఉంది సార్, తర్వాత అయితే దీనిపైన లేదు. ఇప్పుడు ఎట్లా అన్నా గానీ ఇప్పుడు ఇంత ముందు కెమికల్ కొట్టినప్పుడు ఎట్లా అంటే లెగుస్తా ఉండేది ఆ రెక్కల పురుగు. ఇది ఇప్పుడు మనం ఇట్లా అన్నా గానీ లేదు, ఇప్పుడు లేదు. లేదు, ఆ రెక్కల పురుగు అనేది లేదు. ఎప్పుడైతే ఆ రెక్కల పురుగు ఉంటుందో, రెక్కల పురుగు ఉన్నప్పుడు అది కంపల్సరీగా పూతల పురుగు ఉన్నట్టే మళ్ళీ అది గుడ్లు పెడుతుంది. మళ్ళీ 3 రోజులకి అది మళ్ళీ లార్వా, మళ్ళీ వచ్చేసి ఇంకా క్యాటర్ పిల్లర్ ఇట్లా తయారయ్యి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది. సో మనం వాయు స్ప్రే చేయడం వల్ల ఆ వాసనకి అది 1 వీక్ రావట్లేదు. ఆ రెక్కల పురుగు అనేది లేదు. లేదు అది, అది లేనందువల్లే పూతల పురుగు అనేది చాలా వరకు మాకు పూర్తి కంట్రోల్ అయిపోయింది అది. సో ఆల్మోస్ట్ ఇంత ముందు కెమికల్ అయితే 2 సార్లు స్ప్రే చేసేది, మనం ఒకసారి స్ప్రే చేస్తే ఒక్కసారికే కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అవుతుంది అంటే అది నమ్మకం లేదు, ఇది పూర్తిగా నమ్మకం ఉంది. వెరీ గుడ్. ఇంత ముందు అది చేస్తే పోద్దా పోదా అనేది ఆలోచన, ఇప్పుడు ఇది చేసినాక మనకు పూర్తిగా మన కళ్ళెదురు కనిపిస్తుంది అది. అంటే బయటకు వచ్చి చనిపోతుంది, బయటకు వచ్చి పూత, ఇంత ముందు అయితే పూతలోనే చనిపోయేది ఏమో కొంతవరకు, ఏమో ఇప్పుడు మామూలుగా అది బయటకు వచ్చి చనిపోతుంది పురుగు. మీకు మంచి సొల్యూషన్ దొరికినట్టు అయితే. అవును సార్. మీరు ఎలా తెలుసుకున్నారు ఇది ప్రోడక్ట్ గురించి? ఇది మేము యూట్యూబ్ లో చూసి కనుక్కున్నా సార్. అది తర్వాత యూట్యూబ్ లో అడ్రస్ నందికొట్టుకూరు దొరుకుతుంది, తీసుకోమని చెప్పినారు. ఎక్కడ తీసుకున్నారు నందికొట్టుకూరులో? అక్కడ పంచముఖ ట్రేడర్స్ అని, దాన్ని గూగుల్లో సెర్చ్ చేసాం, అది నెంబర్ వచ్చింది. ఆయన ఫోన్ చేసి ఆయన చెప్పినాడు వచ్చి స్టాక్ ఎల్లుండి వస్తే తీసుకోమన్నాడు. ఎల్లుండి పోయి తీసుకొచ్చాం. వెరీ గుడ్. ఒక ఎకరాకి ఎన్ని కొట్టారు? ఆ కొట్టే విధానం కూడా చెప్పండి ఒకసారి. ఇప్పుడు మేము దీనికి అయితే 6 ఎకరాలు సార్, మేము 50 ట్యాంకులు స్ప్రే చేస్తాం. 50 నుంచి 52 కూడా చేస్తాం. ఇప్పుడు మాకు అంటే కొట్టేటప్పుడు సరిపడపోతే 2 ట్యాంకులు ఎక్స్ట్రా కూడా చేస్తాం అది. ఆల్మోస్ట్ దానికి ఏంటంటే 8 నుంచి 10 దాకా చేయాలి. 8 నుంచి 10 దాకా చేశారు మీరు? 10 దాకా చేయాలి కూడా. వేరే రైతులు చేసినా సరే అది 10 వరకు చేస్తే, ఎందుకంటే మనకి ఆకులు అన్ని తడుస్తాయి. ఇప్పుడు దాన్ని మామూలుగా ఇంగ్లీష్ లో లీఫ్ అంటారు కదా, అవును, అది మొత్తం తడుస్తాయి అది. 8 పంపుల నుంచి 10 పంపులు కొట్టుకోమంటారు? 10 పంపులు స్ప్రే చేయాలి సార్. ఇప్పుడు మామూలుగా 5 చేస్తారు, 5 చేసి ఎక్కడ సరిపోద్ది? సరిపోదు అది. అందులో ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చేయకూడదు. అవును, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చేస్తే ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఈ గాల్లో మనం స్ప్రే చేసేటప్పుడు ఆవిరైంది, ఆ గాల్లోనే ఆవిరైపోద్ది. ఇప్పుడు మనం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చేస్తే ఆ గాల్లో ఆవిరి తీసుకోలేదు, తేమ శాతం ఎక్కువ ఉంటుంది చల్లబడినప్పుడు, అప్పుడు అది కూడా ఆకు మీద పడిపోద్ది. మీరు చేస్తే ఈవినింగ్ టైమే చేస్తారు? ఈవినింగ్ టైమే చేస్తాం స్ప్రే. 4 నుంచి 6, 6 అవసరమైతే 7 దాకా కూడా చేస్తాం. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి వ్యవసాయం మీద, మినుము మీద? ఇప్పుడు మినిమం మేము 3 ఇయర్స్ అయింది సార్. 3 ఇయర్స్ అయింది. ఎన్ని ఎకరాలు చేస్తారు ఇట్లా? లాస్ట్ ఇయర్ 30 ఎకరాలు చేసాం, ఈ ఇయర్ 26 ఎకరాలు చేస్తున్నాం అది. ఓకే,